హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథ్స్ 4th చాప్టర్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ అనే చాప్టర్లో ఎక్సర్సైజ్ 4.1లో సెకండ్ ప్రాబ్లంలో సిడి ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో సెకండ్ ప్రాబ్లంలో ఉన్న ఏబీ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో గ్రాఫికల్ మెథడ్లో నేర్చుకున్నాము. ఈ వీడియోలో సిడి ప్రాబ్లమ్స్ నేర్చుకుందాము. ఈ సి ప్రాబ్లంలో ఫ్రాక్షన్స్ ఇచ్చారు. ముందు వీటిని ఎల్సిఎం చేసి మామూలు ఈక్వేషన్లా కన్వర్ట్ చేసుకున్న తర్వాత కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా అనేది చెక్ చేసి గ్రాఫ్ మెథడ్లో వీటిని సాల్వ్ చేస్తాము. 3/2x ప్లస్ 5/3y ఇజ్ ఈక్వల్ టు 7, 9x మైనస్ 10y ఇజ్ ఈక్వల్ టు 12. ఫస్ట్ సెకండ్ ఈక్వేషన్ మామూలుగానే ఉంది. ఫస్ట్ ఈక్వేషన్ని ఫ్రాక్షన్స్ లేకుండా చూద్దాము. 3/2x మైనస్ ప్లస్ 5/3y ఇజ్ ఈక్వల్ టు 7. ఎల్సిఎం చేసినట్లయితే 2కి 3కి ఎల్సిఎం 6 వస్తుంది. 2 3 6 మల్టిప్లికేషన్ చేసి ఎల్సిఎం కనుక రాసినట్లయితే క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు. అంటే 3 × 3 3 3 9x 3x × 3 ప్లస్ 5y × 2 లేదా 2 × 5y ఇజ్ ఈక్వల్ టు 7. 3 3 9x ప్లస్ 2 5 10y ఇజ్ ఈక్వల్ టు, దీన్ని కూడా క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 7 × 6 7 6 42. సో 9x ప్లస్ 10y ఇజ్ ఈక్వల్ టు 42. ఇది ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ 9x మైనస్ 10y ఇజ్ ఈక్వల్ టు 12. ఇది సెకండ్ ఈక్వేషన్. ఫస్ట్ ఈక్వేషన్స్కి కోఎఫిషియంట్స్ రాద్దాము. ఫస్ట్ ఈక్వేషన్ కోఎఫిషియంట్స్ a1 b1 c1. a1 ఎక్స్ కోఎఫిషియంట్ని a1 అంటాము. వై కోఎఫిషియంట్ b1 ఇస్ ఈక్వల్ టు 10, c1 కాన్స్టెంట్ 42. సెకండ్ ఈక్వేషన్ కోఎఫిషియంట్స్ a2 b2 c2. a2 వాల్యూ 9, b2 వాల్యూ వై కోఎఫిషియంట్ మైనస్ 10 అవుతుంది. c2 ఇస్ ఈక్వల్ టు 12. రేషియోస్ రాద్దాము. a1/a2 ఇజ్ ఈక్వల్ టు 9/9. a1 9ే, a2 కూడా 9ే. 9 క్యాన్సిల్, 1 వస్తుంది. b1/b2 ఇజ్ ఈక్వల్ టు 10/-10. 10 వన్స్ క్యాన్సిల్ అవుతుంది. డివిజన్ చేసే 2 నెంబర్స్లో ఏ నెంబర్కి మైనస్ ఉన్నా మైనస్ వస్తుంది, -1. c1/c2 ఇజ్ ఈక్వల్ టు 42/12. వీటిని క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేదు. సో మనకి 1 1 వచ్చాయి కానీ మైనస్ వచ్చింది కాబట్టి ఈక్వల్ కాదు. a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2. సింబల్తో సహా సేమ్ రావాలి. 1 వచ్చినప్పటికీ మనకి ఇక్కడ ఇది +1, ఇది -1 కాబట్టి నాట్ ఈక్వల్ టు c1/c2. c1/c2 రేషియో కూడా వేరుగా ఉంది, 42/12. సో 3 రేషియోస్ నాట్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి కన్సిస్టెంట్ అంటాము. దీస్ లైన్స్ ఆర్ కన్సిస్టెంట్. కన్సిస్టెంట్ అంటే సొల్యూషన్ ఉంటుంది, ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని అర్థం. కన్సిస్టెంట్ హ్యావింగ్ యూనిక్ సొల్యూషన్, ఒకటే సొల్యూషన్ ఉంటుంది. ఎక్స్కు ఒక సొల్యూషను, వైకి ఒక సొల్యూషను. అండ్ దీస్ ఆర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. గ్రాఫ్ గీసినట్లయితే ఇంటర్సెక్టింగ్ లైన్స్ వస్తాయి. సో ఫస్ట్ ఈక్వేషన్ 9x ప్లస్ 10y ఇజ్ ఈక్వల్ టు 42. ఈ ఈక్వేషన్కి ఈ పాయింట్స్ని కనుక్కుందాము. సో ఇక్కడ మనకు అన్ని ఫ్రాక్షన్సే వస్తాయి కాబట్టి ఎక్స్ వాల్యూ 1 తీసుకున్నట్లయితే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1. 9 × 1 ప్లస్ 10y ఇజ్ ఈక్వల్ టు 42. 9 వన్స్ 9 ప్లస్ 10y ఇజ్ ఈక్వల్ టు 42. 10y ఇజ్ ఈక్వల్ టు 42-9. 42లో నుంచి 9 మైనస్ చేయాలి. 10y ఇజ్ ఈక్వల్ టు 42లో నుంచి 9 మైనస్ చేస్తే 33. y ఇజ్ ఈక్వల్ టు ఇంటూ 10, ఇట్ వస్తే by 10 అవుతుంది. డినామినేటర్లో 10 కానీ 100 కానీ ఉన్నట్లయితే మనం ఎన్ని జీరోస్ ఉంటే న్యూమరేటర్లో అన్ని నెంబర్స్ ముందు పాయింట్ పెట్టుకోవచ్చు. ఇక్కడ 10 అంటే ఒక జీరో ఉంది కాబట్టి న్యూమరేటర్లో ఉండే నెంబర్లో రైట్ నుంచి కౌంట్ చేసుకుని ఒక నెంబర్ ముందు పాయింట్ పెట్టుకోవచ్చు. అంటే 3.3. వై ఈజ్ ఈక్వల్ టు 3.3. ఎక్స్ వాల్యూ 1 అయినప్పుడు వై వాల్యూ 3.3 వచ్చింది. 1, 3.3 ఇది ఒక ఆర్డర్డ్ పేరు. అలాగే ఈసారి ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 2 తీసుకుందాము. ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే 9 × 2 ప్లస్ 10y ఇజ్ ఈక్వల్ టు 42. 9 × 2 = 18 ప్లస్ 10y ఇజ్ ఈక్వల్ టు 42. ప్లస్ 18 రైట్ సైడ్ వెళ్తే -18 అవుతుంది. 42-18. 42లో నుంచి 18ని మైనస్ చేస్తే 24 వస్తుంది. 10y ఇజ్ ఈక్వల్ టు 24.
y is equal to 24 into 10 it was the by 10 outundi. So in the denominator lo 10 unnatlayite decimal point 2.4 an pettukovachu. So decimal fraction lo 2.4 x value 2 ainappudu y value 2.4 ee 2 points ni plot chesi graph lo gurtu petti draw chesinatlayite manaku oka line vastundi. Alane second equation kuda 2 points kanukundam. Second equation 9x minus 10y is equal to 12. ఈ ఈక్వేషన్ కూడా 2 పాయింట్స్ కనుక్కుందాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6 తీసుకుందాం. సో ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూస్ ఏవి తీసుకున్నా కానీ వై వాల్యూ ఫ్రాక్షనే వస్తుంది. అయితే డినామినేటర్లో 10 ఉంది కాబట్టి ఇలా డెసిమల్ ప్లే నెంబర్లో రాసుకోవచ్చు. ఎక్స్ వాల్యూ 6 అయినట్లయితే 9 × 6 మైనస్ 10y ఇజ్ ఈక్వల్ టు 12. 9 × 6 = 54 మైనస్ 10y ఇజ్ ఈక్వల్ టు 12. మైనస్ 10y ఇజ్ ఈక్వల్ టు 54 రైట్ సైడ్ వెళ్తే మైనస్ 54 అవుతుంది. మైనస్ 10y ఇజ్ ఈక్వల్ టు స్మాల్ నెంబర్లో నుంచి బిగ్ నెంబర్ మైనస్ చేస్తున్నాం కాబట్టి మైనస్ వస్తుంది. 54లో నుంచి 12 మైనస్ చేస్తే 42. వై ఇజ్ ఈక్వల్ టు బోత్ సైడ్స్ మైనస్ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేయొచ్చు 42/10. డినామినేటర్లో 10 ఉంది కాబట్టి డెసిమల్ పాయింట్స్ రాసుకుంటే 4.2 అవుతుంది. ఎక్స్ వాల్యూ 6 అయినప్పుడు వై వాల్యూ 4.2 వచ్చింది. 6, 4.2 ఫస్ట్ ఎక్స్ కోఆర్డినేట్ రాయాలి, తర్వాత వై కోఆర్డినేట్ రాయాలి. నెక్స్ట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 3 తీసుకుందాం. 9 × 3 9 × 3 = 27 మైనస్ 10y ఇజ్ ఈక్వల్ టు 12. 9 × 3 = 27 మైనస్ 10y ఇజ్ ఈక్వల్ టు 12. 27 రైట్ సైడ్ వెళ్తే మైనస్ 27 అవుతుంది. మైనస్ 10y ఇజ్ ఈక్వల్ టు స్మాల్ నెంబర్లో నుంచి బిగ్ నెంబర్ మైనస్ చేస్తున్నాం కాబట్టి మైనస్ వస్తుంది. మైనస్ 15. బోత్ సైడ్స్ మైనస్ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేయొచ్చు. వై ఇజ్ ఈక్వల్ టు 15 × 10 రైట్ సైడ్ వస్తే బై 10 అవుతుంది. డినామినేటర్లో 10 ఉంటే ఒక నెంబర్కి ముందు పాయింట్ పెట్టచ్చు, అంటే 1.5. వై ఇజ్ ఈక్వల్ టు 1.5. ఎక్స్ వాల్యూ 3 అయినప్పుడు వై వాల్యూ 1.5 వచ్చింది. సో ఆర్డర్డ్ పేర్లో ఎక్స్ వాల్యూ 3 అయినప్పుడు వై వాల్యూ 1.5. ఈ 2 పాయింట్స్ని గుర్తుపెట్టినట్లయితే ఇంకొక లైన్ డ్రా చేయొచ్చు. ఈ ఫస్ట్ ఈక్వేషన్కి వచ్చినటువంటి లైను, సెకండ్ ఈక్వేషన్కి డ్రా చేసినటువంటి లైను ఎక్కడైతే ఇంటర్సెప్ట్ చేసుకుంటాయో దాన్ని బట్టి మనకి ఎక్స్ వాల్యూ వై వాల్యూ కనుక్కోవచ్చు. సో గ్రాఫ్లో ఫస్ట్ ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ డ్రా చేసుకున్న తర్వాత నెంబర్స్ కూడా గుర్తుపెట్టాలి. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా ఎక్స్ యాక్సెస్ మీద 1 సెంటీమీటర్ ఒక యూనిట్ గాను, వై యాక్సెస్ మీద 1 సెంటీమీటర్ ఒక యూనిట్ గాను తీసుకుంటాము. అంటే మనకు నెంబర్స్ అనేవి 10 లోపే ఉన్నాయి కదా, ఎక్స్ వాల్యూస్ కానీ వై వాల్యూస్ కానీ. కాబట్టి స్కేల్ అనేది ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సేమ్ అలానే ఉంటుంది. ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ డ్రా చేసి నెంబర్స్ రాసిన తర్వాత కంపల్సరీ స్కేల్ రాయాలి. ఆన్ ఎక్స్ యాక్సెస్ 1 సెంటీమీటర్ ఇజ్ ఈక్వల్ టు 1 యూనిట్, ఆన్ వై యాక్సెస్ 1 సెంటీమీటర్ ఇజ్ ఈక్వల్ టు 1 యూనిట్. ఇంతవరకు కనుక గీసినట్లయితే మనకి 1 మార్క్ వస్తుంది. ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ డ్రా చేసి నెంబర్స్ గుర్తుపెట్టి స్కేల్ రాసినట్లయితే. ఇప్పుడు మనం ఫస్ట్ ఈక్వేషన్కి వచ్చినటువంటి పాయింట్స్ చూద్దాము. 1, 3.3 అంటే ఎక్స్ యాక్సెస్ మీద 1కి ఎదురుగా వై యాక్సెస్ మీద 3.3 అంటే 3 తర్వాత 3 స్మాల్ లైన్స్, 3కి 4కి మధ్యలో 10 ఉంటాయి కదా, అందులో 3 లైన్స్ తీసుకోవాలి. 1, 2, 3 ఎక్స్ యాక్సెస్ మీద 1కి ఎదురుగా వై యాక్సెస్ మీద 3 తర్వాత 3 స్మాల్ లైన్స్ అన్నమాట. నెక్స్ట్ 2, 2.4 ఎక్స్ యాక్సెస్ మీద 2కి ఎదురుగా వై యాక్సెస్ మీద 2.4 అంటే 2 తర్వాత 4 స్మాల్ లైన్స్ తీసుకోవాలి. ఈ 2 లైన్స్ని, ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేసినట్లయితే మనకు ఒక లైన్ వస్తుంది, ఈ ఈక్వేషన్కి చెందినటువంటి లైన్ వస్తుంది. 2 పాయింట్స్ స్కేల్ మీద ఉండేటట్లు చూసుకొని జాగ్రత్తగా లైన్ డ్రా చేయాలి. గ్రాఫ్ అనేది ఓన్లీ పెన్సిల్తోనే గీయాలి. సో ఈ ఈక్వేషన్కి ఈ లైన్ ఏ ఈక్వేషన్కి వచ్చిందో ఆ ఈక్వేషన్ రాసుకోవాలి. 9x + 10y ఇజ్ ఈక్వల్ టు 42. నెక్స్ట్ అలానే సెకండ్ ఈక్వేషన్కి వచ్చినటువంటి పాయింట్స్ 6, 4.2 ఎక్స్ యాక్సెస్ మీద 6కి ఎదురుగా వై యాక్సెస్ మీద 4.2 అంటే 4 తర్వాత 2 స్మాల్ లైన్స్ తీసుకోవాలి. 6, 4.2 నెక్స్ట్ 3, 1.5 3కి ఎదురుగా 1.5 అంటే 1 తర్వాత 5 స్మాల్ లైన్స్, 3 1.5 అంటే 1 తర్వాత 5 స్మాల్ లైన్స్. ఇది 3, 1.5 ఈ 2 పాయింట్స్ని స్కేల్తో జాయిన్ చేయాలి. జాయిన్ చేసేటప్పుడు 2 పాయింట్స్ స్కేల్ మీద వచ్చేటట్లుగా చూసుకొని జాయిన్ చేయాలి. కొంచెం పైకి కిందకి కూడా ఎక్స్టెండ్ చేయొచ్చు లైన్ని. నెక్స్ట్ దీని ఈక్వేషన్ కూడా రాయాలి. 9x
minus 10y is equal to 12. So intersecting lines వచ్చాయి. ఈ టూ లైన్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేసుకున్నాయో అక్కడి నుంచి ఎక్స్ యాక్సిస్ మీదకి ఒక పర్పెండిక్యులర్ అంటే ఎక్స్ యాక్సిస్ మీదకి డ్రా చేయాలి. త్రీ దగ్గర టచ్ అయింది అంటే ఎక్స్ వాల్యూ 3 అన్నమాట. అలానే వై యాక్సిస్ మీద కూడా డ్రా చేయాలి. వై యాక్సిస్ మీదకి డ్రా చేసినట్లయితే 1 తర్వాత 5 స్మాల్ లైన్స్ వచ్చాయి అంటే 1.5 అని అర్థం. వై ఈజ్ ఈక్వల్ టు 1.5. ఇవి మనకి ఈ గ్రాఫ్ నుంచి మనం కనుక్కున్నటువంటి సొల్యూషన్స్. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం, 5x-3y ఈజ్ ఈక్వల్ టు 11 మైనస్ 10x+6y ఈజ్ ఈక్వల్ టు -22. ఫస్ట్ కోఎఫిషియంట్స్ రాసుకుందాము. ఫస్ట్ ఈక్వేషన్ కోఎఫిషియంట్స్ a1, b1, c1. a1 అంటే ఎక్స్ కోఎఫిషియంట్ 5, b1 అంటే వై కోఎఫిషియంట్ -3. సింబల్తో సహా అంటే సైన్తో సహా రాసుకోవాలి. c1 అంటే కాన్స్టెంట్ 11. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ కోఎఫిషియంట్స్ a2 ఈజ్ ఈక్వల్ టు -10, b2 ఈజ్ ఈక్వల్ టు 6, c2 ఈజ్ ఈక్వల్ టు -22. నెక్స్ట్ రేషియోస్ కనుక్కోవాలి. a1/a2, a1 వాల్యూ 5, a2 వాల్యూ -10, 5/-10. 5 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 5 1s 5 2s, 1/ 1 నెంబర్కి మైనస్ ఉంది, -2, -1/2 అవుతుంది. నెక్స్ట్ b1/b2, b1 వాల్యూ -3, b2 వాల్యూ 6, -3/6. 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 3 1s 3 2s, మైనస్ ఉంది 1 నెంబర్కి, -1/2. c1/c2, c1 వాల్యూ 11, c2 వాల్యూ -22. 11 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 11 1s 11 2s, 1 నెంబర్కి మైనస్ ఉంది, -1/2. 3 రేషియోస్ కూడా ఈక్వల్గా వచ్చాయి. a1/a2 ఇజ్ ఈక్వల్ టు b1/b2 ఇజ్ ఈక్వల్ టు c1/c2. ఇలా కనుక ఉన్నట్లయితే అవి కోయిన్సైడ్ లైన్స్ అవుతాయి, కన్సిస్టెంట్ అంటే సొల్యూషన్స్ ఉంటాయి. దీజ్ లైన్స్ రిప్రజెంట్ కోయిన్సైడ్ లైన్స్ అంటే ఒకదాని మీద ఒకటి వస్తాయన్నమాట లైన్స్ డ్రా చేస్తే, అండ్ హ్యావ్ ఇన్ఫైనట్లీ మెనీ సొల్యూషన్స్. వీటికి సొల్యూషన్స్ ఆ లైన్ మీద ఉండే పాయింట్స్ అన్నీ కూడా సొల్యూషన్స్ అవుతాయి. ఇన్ఫైనట్లీ మెనీ సొల్యూషన్స్, సొల్యూషన్స్ ఉన్నాయి కాబట్టి దీస్ లైన్స్ ఆర్ కన్సిస్టెంట్. సొల్యూషన్ ఉంటే కన్సిస్టెంట్ అంటాము, సొల్యూషన్ కనుక లేకపోయినట్లయితే ఇన్కన్సిస్టెంట్ అంటాము. సో ఇప్పుడు మనం ఒక్కొక్క ఈక్వేషన్కి 2 పాయింట్స్ కనుక్కుందాము. ఫస్ట్ ఈక్వేషన్ 5x-3y ఇజ్ ఈక్వల్ టు 11. ఎక్స్ వాల్యూ 1 తీసుకున్నట్లయితే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1, 5 × 1 − 3y ఇజ్ ఈక్వల్ టు 11. 5 1s 5 − 3y ఇజ్ ఈక్వల్ టు 11. −3y ఇజ్ ఈక్వల్ టు +5, రైట్ సైడ్ వస్తే −5 అవుతుంది. 11 − 5 = 6. y ఇజ్ ఈక్వల్ టు −3 × −3, ఇటు వస్తే −3 అవుతుంది. 3 1s 3 2s, 1 నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి మైనస్. 2/1 = 2. y ఇజ్ ఈక్వల్ టు −2. ఎక్స్ వాల్యూ 1 అయినప్పుడు y వాల్యూ −2. ఇది ఒక ఆర్డర్ పేరు. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ 4 తీసుకుందాం. ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 4, 5x 5 × 4 − 3y ఇజ్ ఈక్వల్ టు 11. 5 4s 20 − 3y ఇజ్ ఈక్వల్ టు 11. −3y ఇజ్ ఈక్వల్ టు 11, +20, ఇటు వస్తే −20 అవుతుంది. −3y ఇజ్ ఈక్వల్ టు స్మాల్ నెంబర్లో నుంచి బిగ్ నెంబర్ మైనస్ చేస్తున్నాం కాబట్టి −9. బోత్ సైడ్స్ మైనస్ క్యాన్సిల్ చేయొచ్చు. y ఇజ్ ఈక్వల్ టు √3, రైట్ సైడ్ వస్తే √3 అవుతుంది. 3 1s 3 3s, y ఇజ్ ఈక్వల్ టు 3. ఎక్స్ వాల్యూ 4 అయినప్పుడు y 3 వచ్చింది. ఆర్డర్డ్ పేర్లో ఫస్ట్ ఎక్స్ వాల్యూ రాయాలి, నెక్స్ట్ y వాల్యూ 4, 3. ఈ 2 పాయింట్స్ ఈక్వేషన్కి రిలేట్ అయినవి. ఈ 2 పాయింట్స్ని గుర్తుపెట్టి డ్రా చేసినట్లయితే ఒక లైన్ వస్తుంది, స్ట్రైట్ లైన్. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్కి పాయింట్స్ కనుక్కుందాం. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ −10x + 6y ఇజ్ ఈక్వల్ టు −22. ఎక్స్ వాల్యూ 4 తీసుకున్నట్లయితే ఫ్రాక్షన్స్ రాకుండా ఉంటాయి. −10 × 4 + 6y ఇజ్ ఈక్వల్ టు −22. 10 4s 40, మైనస్ ఉంది కాబట్టి −40 + 6y ఇజ్ ఈక్వల్ టు −22. 6y ఇజ్ ఈక్వల్ టు −22, −40, రైట్ సైడ్ వస్తే +40 అవుతుంది. 6y ఇజ్ ఈక్వల్ టు 40, 1 నెంబర్ పాజిటివ్, 1 నెంబర్ నెగిటివ్ కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. 40లో నుంచి 22 మైనస్ చేస్తే 18 వస్తుంది.
y is equal to into 6 right side వస్తే by 6 6 1s 6 3s y is equal to 3 x value 4 అయినప్పుడు y value 3 వచ్చింది 4 comma 3 next x is equal to minus 2 తీసుకుందాం minus 10 into x value minus 2 plus 6y is equal to minus 22 10 to 20 minus into minus plus 20 అవుతుంది plus 6y is equal to minus 22 plus 20 right side వెళ్తే minus 20 అవుతుంది minus 22 ఉంది ఆల్రెడీ ఈ plus 20 right side వస్తే minus 20 2 నెగటివ్ నంబర్స్ ఏ కాబట్టి యాడ్ చేయాలి మైనస్ పెట్టాలి 42 6y is equal to minus 42 y is equal to into 6 it వస్తే by 6 అవుతుంది 6 1s 6 7s ఒక నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి మైనస్ 7 అవుతుంది x వాల్యూ మైనస్ 2 తీసుకున్నప్పుడు y వాల్యూ మైనస్ 7 వచ్చింది ఈ టూ పాయింట్స్ను కూడా గుర్తుపెట్టినట్లయితే ఇంకొక లైన్ వస్తుంది ఇవి కోయిన్సైడ్ లైన్స్ కాబట్టి ఒకే లైన్ ఎక్స్టెండ్ చేసినట్లుగా వస్తాయన్నమాట సో గ్రాఫ్లో ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ డ్రా చేసుకొని వాటి మీద నెంబర్స్ గుర్తుపెట్టిన తర్వాత స్కేల్ రాసుకోవాలి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా దాదాపుగా స్కేల్ ఒకేలాగా ఉంటుంది గ్రాఫ్ కూడా ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ కూడా ఒకేలాగా డ్రా చేస్తాము సో ఫస్ట్ ఈక్వేషన్కి వచ్చినటువంటి పాయింట్స్ 1 కామా మైనస్ 2 ఎక్స్ యాక్సెస్ మీద 1కి ఎదురుగా వై యాక్సెస్ మీద మైనస్ 2కి ఎదురుగా 1 కామా మైనస్ 2 నెక్స్ట్ 4 3 ఎక్స్ యాక్సెస్ మీద 4కి ఎదురుగా వై యాక్సెస్ మీద 3కి ఎదురుగా 4 కామా 3 నెక్స్ట్ ఇంకొక పాయింట్ కూడా సెకండ్ ఈక్వేషన్కి కూడా 4 3 అనే పాయింట్ వచ్చింది ఫస్ట్ ఈ రెండు డ్రా చేసేద్దాం ఈక్వేషన్ రాసినట్లయితే 5x మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 11 అనే ఈక్వేషన్కి లైన్ ఇది నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ పాయింట్స్ 4 కామా 3 ఒక పాయింట్ నెక్స్ట్ మైనస్ 2 మైనస్ 7 ఒక పాయింట్ మైనస్ 2 అంటే ఎక్స్ యాక్సెస్ మీద మైనస్ 2కి ఎదురుగా వై యాక్సెస్ మీద మైనస్ 7కి ఎదురుగా అంటే ఇదన్నమాట మైనస్ 2 కామా మైనస్ 7 సో 4 3 మైనస్ 2 మైనస్ 7 వీటిని కూడా డ్రా చేస్తే దీనికి ఎక్స్టెన్షనే వస్తుంది సో మనం ఎన్ని పాయింట్స్ డ్రా చేసినప్పటికీ ఈ లైన్స్ అన్నీ ఒకదాని మీద ఒకటి కోయిన్సైడ్ అయినట్లుగా వస్తాయి ఈ లైన్ మీద ఉండే పాయింట్స్ అన్నీ కూడా వీటికి సొల్యూషన్స్ అవుతాయి దీస్ లైన్స్ హ్యావ్ ఇన్ఫైనట్లీ మెనీ సొల్యూషన్స్ అండ్ కన్సిస్టెంట్ లైన్స్ ఇది 4th ప్రాబ్లం ఈ ప్రాబ్లం కూడా 4 మార్క్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్